ముందుగా ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోండి కట్ చేసి పెట్టుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచినవి నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు టమాటాలు నాలుగు వేసి కందిపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు వచ్చేంత వచ్చేంతవరకు పెట్టి పక్కకుంచుకోండి అలాగే ఏ వెజిటేబుల్స్ అన్న తీసుకోండి నేను మునక్కాయ తీసుకుంటున్నాను అరే ఏంటి రెసిపీ చెప్పకుండా ఏంటి అన్నీ చెప్తున్నారనుకుంటున్నారా ఈరోజు చిత్తూరు స్టైల్లో సాంబార్ ఎలా తయారు చేయాలో దాని తయారీ విధానాన్ని చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె తీసి గున్నె పెట్టుకోండి అలాగే తగినంత ఆయిల్ వేసుకున్నాను హీట్ అయ్యాక నాలుగు ఎండుమిరపకాయలు వేసాను అలాగే పోపు దినుసులండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకున్నాను చిటపటలాడుతున్నాయి ఈరోజు మునక్కాయ సాంబార్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫ్రమ్ చిత్తూరు ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అలాగే నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకున్నాను బాగా చిటపట్టలాడుతుంది ఈ టైంలో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసేసుకుందాం దీనన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి నేను చేసినట్టే మీరు కూడా ట్రై చేయండి చాలా ఎక్సలెంట్ వస్తుంది సాంబారు అసలు ఎవ్వరు ఈ సాంబార్ని చేశాక వదిలిపెట్టారండి అంత బాగుంటుంది దీంట్లో ఇంగువాని కూడా వేసుకుంటున్నాను మేము చేసిన ప్రతి వంటలోనూ ఇంగువ కంపల్సరీ అండి బాగా డైజేషన్ కూడా బాగా అవుతుంది ఇంగువ వేసుకోవడం వల్ల మనం దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాం దీంట్లో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత వేసి ఉంచుకుందాము మీరు ఏ సాంబార్ సాంబారన్నా చేసుకోండి అసలు వెజిటేబుల్స్ యాడ్ చేయకుండా కూడా సాంబార్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది అదే ముల్లంగి కానీ దోసకాయ సొరకాయ గుమ్మడికాయ మామిడికాయ వంకాయ మునక్కాయ వంకాయ సాంబార్ స్పెషల్ అండి ఉట్టి వంకాయలు వేసుకొని కూడా మనం సాంబార్ చేసుకోవచ్చు బెండకాయ సాంబార్ కూడా చేసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటుందన్నమాట బాగా వేయించుకున్నాక అలాగే దీంతోపాటు నేను ఒక పెద్ద నిమ్మపండు సైజులో చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి మనం ఇప్పుడు మునక్కాయలని యాడ్ చేస్తున్నాము శుభ్రంగా కడిగిన కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము ఎంతో సూపర్ ఉంటుందండి అసలు మునక్కాయ సాంబారు ఎక్సలెంట్ అసలు ఈ సాంబార్ కానీ మా ఇంట్లో చేస్తే అసలు ఎవ్వరు ఉంచను కూడా ఉంచరండి అసలు నాకు తెలిసి ఇది ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్కి ఇంకో కర్రీ వండాల్సిందే దీనికి మనం సాంబార్ ఒకటి తింటే చాలండి సైడ్కి ఒక అప్పడాలో వడియాలో వేయించుకుంటే సరిపోతుంది పసుపు వేసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకుందాం రైస్ కూడా అయిపోతుంది లంచ్ లంచ్ టైం అనమాట లంచ్ లంచ్కి నేను మునక్కాయ సాంబార్ రైస్ పచ్చడి ఉంటే పచ్చడి పెరుగు సూపర్ ఉంటుందండి అసలు దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు ఎందుకంటే ఉప్పు అంతా మనం మునక్కాయలకి పట్టాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది మనం తింటున్నప్పుడు కూడా మునక్కాయని కొరుకుతున్నప్పుడు టేస్టీగా అన్నీ చక్కగా సరిపోతుంది కుదురుతుంది కూడా మనకి బాగుంటుంది ఇప్పుడు కూడా మనం ఒక టూ మినిట్స్ వరకు మూత వేసి ఉంచేసుకుందాం ఎంతో ఎమ్మి ఎమ్మి సూపర్ డెలీషియస్ సాంబార్ అనమాట ఇది మా చిత్తూరు స్టైల్లో చింతపండు రసాన్ని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను గింజలు అవన్నీ వస్తుంది కదండి అందుకే నేను ముందుగానే చింతపండు రసాన్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను సూపర్ ఉంటుందండి అసలు దీంట్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయన్నమాట అది మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా ఫాలో అయిపోయింది నేను ఎలా చేస్తున్నాను అలానే చేసుకోండి సాంబార్ అయితే ఎక్సలెంట్ వస్తుందండి అసలు ఒక్కళ్ళు కూడా వదలరు ఈ సాంబారు అంత టేస్టీ ఉంటుంది లొట్టలేసుకొని తినేస్తారనమాట ఇప్పుడు మనం దీంట్లో అందరూ అనుకోవచ్చు మేము కూడా ఇదే ప్రాసెస్ మీరు చేసినట్టే చేస్తాంగా మేము కూడా అని అంటారు కాకపోతే చూడండి చేసే విధానం చూడండి ఎప్పుడు ఏది వేయాలో చూసి నేర్చుకోండి అప్పుడు ఎక్సలెంట్ కుదురుతుంది అన్నమాట మనకి సాంబారు బాగా వేగుతుంది నేను తగినంత నీళ్ళు పప్పు రుబ్బుకుంటున్నానండి పప్పు టమాటా మీరు సాంబార్ ఎవరైనా చేసుకోవాలంటే కందిపప్పు ఒక కప్పు వేసుకుంటే దాంట్లో ఒక కప్పు పెసరపప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సాంబారు కానీ నేను పెసరపప్పు ఈరోజు వేయలేదు ఒకవేళ ఉంటే వేసేదాన్ని టేస్ట్ ఇంకా సూపర్ వస్తుందనమాట ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు తగినంత కారొడి వేసేసుకుందాం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలోనే కారపొడి కూడా వేసేసుకోవాలి మీరు కారం తక్కువ తినేవాళ్ళు కారం తక్కువ వేసుకొని నేనైతే రెండు స్పూన్లు వేసేసాను ఎర్ర కారము బాగా మిక్స్ చేసేసుకుందాం మనం కార పొడి ఇవన్నీ వేసేటప్పుడు ధనియాల పొడి ఇవన్నీ వేసేటప్పుడు మనం వెంటనే నీళ్లు పొయ్యడం అలా చేయకండి ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించాలన్నమాట ఆ వాసన అంతా పొడి వాసన అంతా పోతుంది మనకి పచ్చి వాసన ఒక రెండు నిమిషాలు అలా ఉంచుదాము ఆ తర్వాతనే నేను ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేస్తాను చూడండి ఇలా ఉండాలన్నమాట వెంటనే ఏది వేసేయకండి కంగారు పడి ఒక్కసారి కలుపుకుందాము మూత వేసి తీసాక ఈ కారం అంతా మునక్కాయలో బాగా అన్నమాట అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి ఇది లేత మునక్కాయండి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను ముందుగా సిద్ధంగా ఉంచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను అందరు అంటారు ముందుగా చింతపండు రసాన్ని యాడ్ చేస్తే ఉడకవు అంటారు అందుకే నేను కొంచెంసేపు వేయించాను ముందే చింతపండు రసం వేయకముందే అన్నిటినీ ఒక పది నిమిషాల వరకు వేయించేసుకున్నాను మునక్కాయ కానీ అన్నీ దీన్ని ఒక మసులు 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 వచ్చేంత వరకు మూత వేసి ఉంచుకుందాము అంటే ఒక పొంగు పొంగు వచ్చేంత వరకు మనము ఆగి ఇప్పుడు చూద్దాం చూడండి ఎలా మరుగుతుందో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఈ టైంలోనండి అసలు మనం చేయాల్సిన పని ముందుగా నేను సాంబార్ పొడి అండి సీక్రెట్ ఆఫ్ ది సాంబార్ అనమాట ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను మీరు ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు లేకపోతే బయట వాడేవాళ్ళు బయట నుంచి కొనుక్కొని వచ్చినా వాడుకోండి సాంబార్ పొడి ఇప్పుడైతే ఇంట్లో వాడుకునేవి ఇంట్లో చేసుకునేవిదే మనకి ఆరోగ్యానికి మంచిది ఒకటిన్నర స్పూను సాంబారు పొడి వేశాను అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నానండి ధనియాల పొడి ఎందుకంటే ముందు అంతకుముందు కారపొడి ఒకటే వేశాను ధనియాల పొడి యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ చింతపండులోని ఇవన్నీ బాగా మునక్కాయకి పట్టడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి సాంబార్ కూడా ఈ చింతపండులోనే అన్నీ బాగా అసలు ఇదవుతుంది అనమాట యాడ్ అవుతుంది సూపర్ ఉంటుంది ఇదేనండి సీక్రెట్ అసలు నేను ముందుగా పప్పుని రుబ్బి పెట్టేసుకున్నాను పప్పు నాలుగు టమాటాలు వేసి కుక్కర్లో బాయిల్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను ఈ టైంలోనే కొత్తిమీరని కూడా వేసేస్తున్నాను వేసేసి మిక్స్ చేసేసుకుందాం రుబ్బి పెట్టుకున్న పప్పుని టమాటాని యాడ్ చేసేద్దామండి సూపర్ సూపర్ టేస్టీ సాంబార్ అనమాట ఇదిగోండి పప్పు టమాటా దీన్ని బాగా మిక్స్ చేసేసి బుడగలు వచ్చేంత వరకు మనం నీళ్ళు ఇప్పుడే యాడ్ చేయకూడదు సాంబార్కి దీన్ని అలాగే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి నేను బాగా బుడగలు వచ్చేంత వరకు మూత వేసి ఉంచుతానండి ఇవన్నీ బాగా పప్పుకి పడుతుంది మనం ఇందాక వేసిన సాంబార్ పౌడర్ కానీ మిర్చి కానీ ధనియాల పౌడర్ అన్నీ ఆ పప్పుకి ఇదిగొండాల బుడగలు వస్తుంది కదా ఈ టైంలో మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి సాంబార్కి ఇప్పుడు ఈ గిన్నె నిండుగా పెట్టిన సాంబారు కాసేపట్లో ఉండదు ఈ స్మెల్కి కంపల్సరీ మా పిల్లలకి ఎలాగైనా ఆకలి వేస్తుంది మధ్యలో వస్తారు చూడండి దీన్ని మనం ఒక ఐదు నుంచి ఏడెనిమిది నిమిషాల వరకు బాగా మరగనివ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇవన్నీ బాగా సాంబార్కి పడుతుంది అనమాట ఇదిగోండి చూడండి అన్నీ మరుగుతుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో అలా మరుగుతూ ఉంటే స్మెల్ సూపర్ వస్తుందండి అసలు వావు అసలు స్మెల్కే ఆకలిస్తుంది అంత బాగుంటుంది ఈ సాంబార్ అసలు గిన్నె నిండుగా పెట్టాను అస్సలు ఉండదు ఇప్పుడు చూడాలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగించుకోవాలి ఐదు నుంచి ఒక ఏడెనిమిది నిమిషాల వరకు ఇదిగోండి రానే వచ్చింది మా అమ్మాయి టేస్ట్ చూపించు మమ్మీ అని వాసన బాగుంది అంటే తనకి టేస్ట్ చూపిస్తాను ఇప్పుడు అంత బాగుంటుందన్నమాట ఈ సాంబార్ అసలు ఒకసారి కలుపుకుందాం అడుగు పట్టకుండా మనం కలుపుకోవాలి ఇప్పుడు అంత బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హైలో అయితే పొంగి కింద పోతుంది సూపర్ ఉంటుంది అనమాట ఈ సాంబార్ ఇడ్లీకి కానీ దోశకి కానీ వేడి వేడి అన్నంలో కానీ సూపర్ ఉంటుందండి ఈ సాంబార్ మా అమ్మాయి అడిగితే ఇస్తున్నాను టేస్ట్ కోసం సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోండి నేను ఆల్రెడీ పప్పు ఈ టమాటాలు రుబ్బుకున్నప్పుడే కొంచెం రాళ్ళు ఉప్పు వేసి నేను రుబ్బుకున్నాను సరిపోకపోతే మీరు సాల్ట్ వేసుకోండి ఇదిగోండి అయిపోయింది రెడీ ఇంకా ఇంకొక రెండు నిమిషాలు ఆగలేకపోతున్నారు మా వారికి ఆకలిస్తే అన్నం వేలో సాంబార్ వేసిస్తున్నాను సాంబార్ ఇలా ఆఫ్ చేసానే లేదు అందరం తినడం స్టార్ట్ చేసాం మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది నేను చేసిన మెథడ్లోనే చేయండి అప్పుడే సాంబార్ చక్కగా కుదురుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి ఎక్కడ బయటికి వెళ్ళకండి థ్యాంక్ యూ